కేసీఆర్ మీద కేసీఆర్ కుటుంబం మీద ప్రజలు తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది ప్రజలు కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని అసహించుకుంటున్నారు దీని గమనించిన కేసీఆర్ ప్రతి చిన్న ఉపఎన్నికను కూడా ఎక్కడైనా అది కేవలం ఏ మాత్రం అర్థమైనా వాళ్ళను ఓటమి అనేది ప్రజల్లో కనపడకుండా చేయడానికి అంటే చిరిగిపోయిన బట్ట కోసం మీద ముందు మాస్క్ వేసుకొని చేసుకుంటారు ప్యాచప్స్ ఆ ప్యాచప్ చేసుకునే ప్రయత్నం ఉపఎన్నికలో ఉదురబాటులో కనపడుతుంది ఇవన్నిటిలో భాగంగానే వాళ్ళు హుజూరాబాద్ ఉపఎన్నికను వాళ్ళు సీరియస్ గా తీసుకుంటున్నారు దాంట్లో గెల్లు శ్రీనివాసుని పెట్టినా ఇంకోరిని పెట్టినా ఇంకోరిని పెట్టినా ఇవాళ మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డిని తీసుకున్నాడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి కశ్యప్ను తీసుకున్నాడు ఏ చిన్న కార్యకర్త ఇంటికి పోయినా కాంగ్రెస్ నుంచి కూర్చుంటాడు ఏ ఏ చిన్న ఇంటిదైనా హరీష్ అంటే ఆయన ఎన్నడైనా ఇంటికి పోతే కూడా ఎట్లుంటాడు వాళ్ళ కార్యకర్తలకు తెలుసు ఏమ్రా అంటాడు కుర్చీలు ఎత్తేస్తాడు టేబుల్ ఎత్తేస్తాడు ఇవాళ ఇంటింటికి పోయి డ్రామాలు చూస్తున్నాం ఓ దగ్గర ఛాయ తాగినట్టు ఓ దగ్గర తిన్నట్టు ఓ దగ్గర నిలబడి ముచ్చట పెట్టినట్టు ఓలోకు కష్టం వచ్చినట్టు కష్టం వస్తే తీర్చినట్టు మళ్ళా ఎప్పుడైతే హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తవుతుందో ఆ మరుక్షణం హరీష్ రావు ఎక్కడ కనపడ్డాడు వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా దొరకదు ఈ పరిస్థితిని మనం గమనించాల్సింది ఏంటంటే గెల్లు శ్రీనివాస్ అంటే ఆయనను కేవలం ఆట బొమ్మను చేసిండు ఇవాళ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం గెల్లు శ్రీనివాస్ అనే అభ్యర్థి కనపడకపోతే రేపు పొద్దున కాలంకర్మ మూడి కనుక గెల్లు శ్రీనివాస్ గెలిస్తే ఎప్పుడన్నా నోరు తెరుస్తాడా అసెంబ్లీలో తెలిసే అవకాశం ఉంటుందా లేకుంటే కేసీఆర్ ముందు వచ్చి హుజూరాబాద్ ప్రజల హక్కులను లేకుంటే సమస్యలను ప్రస్తావించే పరిస్థితి ఉంటుందా ఇవన్నీ కూడా హుజూరాబాద్ అంటే కరీంనగర్ అంటే తెలంగాణ ఉద్యమంలో కొంత బాగా క్రియాశీలకంగా పనిచేసే జిల్లా ప్రజలకు అర్థమవుతుంది రాజకీయ చైతన్యం ఉంది హుజూరాబాద్ ప్రజలకు కూడా అర్థమవుతుంది అక్కడ కూడా వామపక్ష భావజాలం ఉంది వామపక్ష ఉద్యమాలు ఉన్నాయి ప్రజలకు కొంత అవగాహన ఉంది ఇవన్నిటిని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే హుజూరాబాద్ లో టిఆర్ఎస్ కి టిఆర్ఎస్ అభ్యర్థిని టిఆర్ఎస్ కు తీవ్రమైన అసంతృప్తి ఉంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసమే హరీష్ రావు ఊరూరు తిరగడం గల్లి గల్లి తిరగడం హుజూరాబాద్ ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ఉప ఎన్నికలు గడిచిన మరుక్షణం హరీష్ రావు కనపడ్డాడు.